మాది భీమవరం అండి. భీమవరం పక్కన విలేజ్ ఒక 20 కిలోమీటర్ దూరం అండి. నాకు మీనాల నుంచి గొంతుకు వచ్చేది కాదండి, ఆగిపోయింది స్టడల్ని. ఎందుకు ఆగిపోయింది ఏంటని ఆరంభించడం జరిగితే ఏం పర్లేదమ్మా, కూలింగ్ వాటర్ తాగుతున్నావు కదా, దానికోసం ఆగిపోయింది అని అలాగ దారి నిలిచేసానండి. చేతిలో లోన కాయలు బయలుదేరియండి. కాయలు బయలుదేరితే పెద్ద హాస్పిటల్కి వెళ్ళండి. మాకు భీమవరం కృష్ణ హాస్పిటలే, రాజన్ రాజగారి హాస్పిటల్ అన్నట్లు వెళ్తే మా ఆపరేషన్ పడతారు, 2 లక్షలు అవుతాయి అన్నారండి. అందుకే అయిపోయి 2 లక్షలు ఎక్కడ తగ్గలేదు మేము అని సవాళ్ళు ఇంటికి వచ్చి యూట్యూబ్లో చూశానండి పాస్టర్ గారిని. చూసి అప్పుడు వాట్సాప్ చేసుకుని డాడీ గారు ఇలాగైంది ఆ పరిస్థితి, నా గొంతుకి ఇలాగొందని అది రిపోర్ట్లు పెట్టానండి. చిట్టుబాబు నీకేం పర్లేదు, నీ గొంతుకు నయమైపోద్దే, నువ్వు వచ్చి సాక్షి చెప్పుకోవాలన్నారండి. దేవుడు కృపల్లా నా గొంతుకు బాగానే ఉందండి, తగ్గిపోయింది ఆపరేషన్ లేకుండా. డాక్టర్ ఆపరేషన్ పడుతున్నారంట గొంతుకి, కానీ దైవజనులు చెప్పారంట నీకు ఆపరేషన్ పడదు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తారని. వీడియో విశ్వసించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా ఆపరేషన్ లేకుండానే తన గొంతునంతా కూడా స్వస్థపరిచినందుకు గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం.